प्रेम पदम वाले पदों तो पगकूड तीर्चकोवच्चनी कोत्तर्थं चेप्पिन संजना जरगालो अदे जी एक्सपेक्टेशन करेक्टे का इंटर जो अम्मा तो चक्कर अवतरण दिंपा सर तीन पूजल अला मन अम्मा सुख पड़ता हलो अंकल चपंड अंकल प्रॉब्लम लेदगा एवरीथिंग ओके ओके अंकल नेन वेंटने बयलुदेरुतानु आ इप्पुडे आ संजना बोनी तो जरगटलेदु नीकिष्टमैते అదే ముహూర్తానికి నీతో జరుగుతుంది ఏంటి అంకుల్ మీరు పీటల మీద పిల్ల ఆగిపోతుందన్న బాధతో నేను నిర్ణయం తీసుకోవట్లేదు నువ్వు మా ఇంటికి వచ్చిన రోజు నుండి బోని బదులు నిన్నెందుకు అల్లుడుగా సెలెక్ట్ చేసుకోలేదని నేను అనుకోని క్షణం లేదు చెప్పు నీకు ఇష్టమేనా నా ఇష్టం కన్నా సంజన అభిప్రాయం ముఖ్యం అంక నాకు ఇష్టమే ఆ నాకు ఇష్టమే సారీ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది ఇంకొకసారి చెప్తావా నిన్ను పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టమే చరణ్ నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే గుడ్ నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే ఇప్పుడు నేను నవ్వాలా yes నవ్వాలి మా నాన్న టికెట్ ఇచ్చి అమ్మ జాతకం వేసి ఎంతో ప్రేమగా నీ దగ్గరికి పంపించినప్పుడు నన్ను పిచ్చుళ్ళ చూస్తూ నవ్వేదే గుర్తుందా बुद्धि संजना चाला तेलिवेन दानि एंत तेलिवेन दानि अंटे एदुटि व्यक्ति भरिंचलेनंत तेलिवेन दानि तेलिविदर्तो व्यापारं चेयोच्चु कानी संसारं कादु इद्दरु तेलिवेन वाळ्ळु चेस्ताडते चूडडानिकि चाला अंदंगा उंटुंदि अदि कापुरं चेस्ते गंदरगोळंगा उंटुंदि संजना नी तेलिविदर्तलकि बोनि अमायकत्वानिकि रेंडु नेलल चालु जस्ट 2 मंथ्स मीरु इद्दरु विडाकुलु तीसुकोवडानिकि अला जरगकूडदनि इदंता चेशानु अंते गानि नी मीद पगतो कादु ई पेळ्ळि जरगकूडदनि अंतकन्ना कादु अबर्व चावा पिछमा बोला मनि अने संसारा हापी उठा एंक अगर अहंकार अभिमाई बाट पटेपर ममकाराई इदंत नीकेो चुकी ओडन निजे वेदांत उठे अद्गन वे निजमें आई नीकंटू लांग्वेज उ कदा
ఆ భాషలో చెప్తావని ఇదంతా చేశాను నేను వెళ్ళిన రూట్ కరెక్ట్ కాకపోవచ్చు కానీ చేరాలన్న చోటు మాత్రం కరెక్టే సారీ అంకుల్ ఈ విషయంలో మిమ్మల్ని అందరిని చాలా బాధ పెట్టాల్సి వచ్చింది నన్ను క్షమించండి అంకుల్ బోని చాలా మంచోడు సంజన అన్న మీరన్న మీ ఫ్యామిలీ అన్న తనకి చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే మిమ్మల్ని అందరిని ఇంప్రెస్ చేయడానికి నేను చెప్పిన ప్రతి పిచ్చి పని గుట్టిగా చేసి అంత ఇష్టం హి ఇస్ రియల్లీ ఎ వెరీ నైస్ పర్సన్ అంకుల్ అంకుల్ మేము వెళ్ళొస్తాం బోని నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఈ పెళ్లి జరుగుతుంది ఏం లేదు నీకు తెలివైన పెళ్ళం కావాలని వాళ్ళు తెలివైన మంచి పెళ్ళం కావాలని నేను చిన్న డిస్కషన్ సెటిల్ అయిపోయింది కదా అంకుల్ అవును సెటిల్ అయిపోయింది నా కూతురి జీవితం థ్యాంక్స్ ఏంటి అంకుల్ ఉట్టి థ్యాంక్స్ తో పంపించేస్తారా సంజన పెళ్లి భోజనం చేశాడు మంది కానీ నేను అందరికీ వడ్డించి మరీ వెళ్తాను ఓకే ఉంటాను అంకుల్ ఆల్ ది బెస్ట్ బాడీ థాంక్ యూ చెరన్ 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 ఐ యామ్ రియల్లీ సారీ హే కమ్ ఆన్ సజ్జన లే చెరన్ నేను చాలా ఫూలిష్ గా బిహేవ్ చేశాను తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తోంది ఐ యామ్ రియల్లీ సారీ హే ఏంటిది తెలుసో తెలియకుని వాడిన గేమ్లో ఇద్దరం గెలిచాం తెలుసా నీకు బోని లాంటి మంచి భర్త దొరికాడు నాకు నన్ను ప్రేమించే అమ్మాయి దొరికింది నిజంగా అవును తను నాకే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నచ్చింది దట్స్ గ్రేట్ కంగ్రాట్స్ కంగ్రాట్స్ టు యు యాస్ వెల్ ఆల్ ది బెస్ట్ మనుషులు ప్రేమలో పడతారని విన్నాను కానీ మనం మాత్రం ఓ యాక్సిడెంట్ ద్వారా స్నేహితులమయ్యాం ఇన్ని రోజులు నువ్వు అడిగిన పొడుపు కథలకి సమాధానం చెప్పలేక ఓడిపోయినప్పుడల్లా గెలిచింది నా చరణే కదా అని మురిసిపోయాను కానీ నా ప్రేమ కథకే సమాధానం చెప్పలేక ఓడిపోతాననుకోలేదు అయినా నాకు నీ మీద కోపం లేదు ఎందుకంటే నేను బ్రతకటానికి నీ ప్రేమ లేకపోయినా నీ జ్ఞాపకాలు చాలు అందుకే వాటితోనే వెళ్ళిపోతున్నాను నేను గుర్తొచ్చినప్పుడల్లా నీ పెదాలపై చిరునవ్వు రావాలి కానీ నీ కళ్ళల్లో నీళ్లు రాకూడదు ఈ ఒక్కసారి పొడుపు కథ గెలవలేకపోయినా నా మాట విను దయచేసి నా కోసం వెతకొద్దు ఎందుకంటే నా గమ్యం ఏమిటో నాకే తెలీదు ప్రేమలో ఓడిపోయినా ప్రేమతో గీతాంజలి ఆకలేస్తే అన్నం పెట్టేవాడు వర్షంలో తడుస్తుంటే గొడుగు పట్టేవాడు నిద్ర రాకపోతే కథలు కూడా చెప్పేవాడు ఆ అబ్బాయి చాలా మంచివాడు కదా అంత మంచివాడు కాబట్టి ఆ అబ్బాయిని ఇంకో అమ్మాయి కావాలనుకుంది నా ఫ్రెండ్గా ఉండవా అని అడిగింది పాపం అతనేం చేస్తాడు అంజలి నేను వెళ్ళిపోతున్నా నేను వెళ్ళకపోతే బాబు అమ్మాయి నా కోసం ఏడుస్తుంది అన్నం తినదు మరి అన్నం తినకపోతే ఆకలిస్తుంది కదా అందుకే వెళ్ళిపోతానన్నాడు మరి నేను అని అడిగింది అంజలి నీకు చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఉండటం అలవాటే కదా నీకెలాగో అమ్మ నాన్న లేరుగా నేను కూడా వెళ్ళిపోతే మళ్ళీ చక్కగా ఒంటరిగా హ్యాపీగా